ఫారెన్ పోదాం చలో చలో విదేశాలకు క్యూ కట్టిన మంత్రులు అఫీషియల్గా కొందరు పర్సనల్గా మరికొందరు ఇప్పటికే వెళ్ళొచ్చిన పలువురు ఇంకా విదేశాల్లోనే మరికొందరు త్వరలో వెళ్ళబోతున్న మరికొద్ద మంది మరికొద్ది మంది ఎలక్షన్స్ వస్తే మున్ముందు బిజీ షెడ్యూల్ అందుకే రిలీఫ్ కోసం విదేశీ టూర్లట ఫ్యామిలీస్తో కలిసి విహారయాత్రలు ఒక్కనికి చెప్పులు కూడా గతి లేకుండా ఒక్కొక్కనికి చెప్పులు కూడా ఒక జ ఒక జత చెప్పు నుండి రెండో జత కొనాలంటే ఆలోచించే బ్యాచ్ ఇదంతా ఒక్కొక్కడు ఫారెన్కి పోయి ఎంజాయ్ చేసి వస్తున్నారట చూడూరిగా కథ మన పరిస్థితి ఏంది ఈ పూట దినంగా మన రాత్రి ఎట్లా అని మనం ఆలోచించాలి రాష్ట్ర మంత్రులు ఫారెన్ టూర్కు క్యూ కడుతున్నారట కొందరు అధికారిక ప్రోగ్రామ్స్ అంటూ వెళ్తుండగా ఇంకొందరు ఫ్యామిలీస్తో కలిసి పర్సనల్గా వెళ్తున్నారు ఈ మధ్య ప్రభుత్వంలో పెద్దగా హడావుడి లేదు జూన్ ఫస్ట్ వరకు చెప్పుకోదగ్గ అధికారిక కార్యక్రమాలు ఏవీ లేవు దీనికి తోడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు కానున్నది అప్పుడు ఫ్యామిలీకి టైం ఇవ్వడంతో కుదరదని సమయం ఉన్నప్పుడే వెళ్తే రిలాక్స్గా ఉంటుందని కొందరు మంత్రులు చెబుతున్నట్టుగా టాక్ అట ఎవరెవరు మంత్రులు మొన్న నిరంజన్ రెడ్డి పోయినప్పుడు ఫామ్ హౌస్లు దిగినాం ఇప్పుడు ఎవరో ఎవరెవరు పోయి రోజు చూద్దాం వాళ్ళ వాళ్ళది ఆ కథ ఎంత వ్యవహారం అంతా ఎందుకు చూద్దాం ఒకసారి అంబేద్కర్ విగ్రహం సెక్రటేరియట్ ఓపెనింగ్ ప్రోగ్రామ్స్ పూర్తయ్యాయి జూన్ ఫస్ట్ వరకు చెప్పుకోదగ్గ అధికారిక కార్యక్రమాలు ఏవీ లేవు వేసల వేసవి సెలవులు ఉండడంతో పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు దీంతో మంత్రులు ఫ్యామిలీస్తో కలిసి విదేశీ టూర్లకు వెళ్తున్నారట ఇప్పటికే కొందరు పర్య ఇప్పటికే పర్యటనలు ముగించుకొని హైదరాబాద్కి చేరుకున్నారట మంత్రి హోదాలో విదేశీ టూర్కి వెళ్తే ప్రోటోకాల్ ఉంటుందట ఓహో ఈ పైసలు కూడా మళ్ళీ జనాన్ని నుంచి వసూలు చేస్తారు మీరేమి సొంత కర్సలు అనుకునేరు నో ఆగస్ట్ నుంచి ఎలక్షన్స్ హడావుడి ఆగస్టులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు కానున్నది ఈలోపే మంత్రులు అన్ని అధికారిక ప్రోగ్రామ్స్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట పనిలో పనిగా ఫ్యామిలీస్తో కలిసి ఫారిన్ టూర్ కోసం కొన్ని రోజులు కేటాయిస్తున్నారు అమెరికా టూర్లో ఉండట హరీష్ రావు ఎస్కో రెండు రోజుల క్రితం మంత్రి హరీష్ రావు కుటుంబంతో కలిసి అమెరికా టూర్కి వెళ్ళారు వెళ్లారు ఈ నెల పద్దెనిమిది వరకు అక్కడే ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారట హరీష్ రావు కుమారుడు యుఎస్ లో డిగ్రీ చదువుతున్నాడు కొడుకు విద్యను అభ్యసిస్తున్న కాలేజీలో జరగబోతున్న గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కు ఆయన హాజరు కాబోతున్నారు ఆ తర్వాత అక్కడే ఉంటున్న కొందరు సన్నిహితులతో సమావేశం అవుతారట యుకే టూర్లో ఉన్నాడు కేటీఆర్ మంత్రి కేటీఆర్ అధికారిక టూర్లో భాగంగా బుధవారం యూకేకి వెళ్లారు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం బ్రిటన్ వెళ్తున్నట్లు ఆయన కార్యాలయం అంటే ప్రకటన విడుదల చేసిందట పెట్టుబడుల పాడ ఈయన దుబాయ్కి అయితే రెగ్యులర్గా పోతాడు బెంగళూరు దుబాయ్ కామన్ రెగ్యులర్ ఇక ఎప్పుడు పోతాడు ఎప్పుడు కూడా ఎవరు తెలియదు ఇక ఇంట్లో కూడా తెలియకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఆయన అంత బిజీ ఉంటాడు మంత్రి అక్కడే ఈ నెల పదమూడవ తేదీ వరకు ఉండి వ్యాపార వాణిజ్య సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అవుతాడట ప్రత్యేకంగా ఏందో ఆ ప్రత్యేకం మరి అయితే కేటీఆర్తో పాటు కొందరు సన్నిహితులు కూడా వెంట ఉన్నారట ఈ బ్యాచ్ ఉంటుందో రాజుల బ్యాచ్ ఈ ఆంధ్ర రాజుల బ్యాచ్ ఒకటి ఉంటుంది ఆ బ్యాచ్తో కలిసిపోతాడు జర్మనీకి వెళ్ళొచ్చినట్ట జగదీష్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి జర్మనీ టూర్ ముగించుకొని ఇటీవల హైదరాబాద్ చేరుకున్నాడు సుమారు నాలుగైదు రోజుల పాటు ఆయన ఫ్యామిలీతో కలిసి ఆ దేశంలో పర్యటించినట ఇంకా నయమే కాళేశ్వరం మోడలు ఈ మోడల్ అక్కడ చెప్పలే నయమే ఇంకా మంత్రి కొడుకు అక్కడ డిగ్రీ చదువుతుండడంతో అతని అతన్ని చూసేందుకు కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళినట్టు సమాచారం నీ అమ్మ మొత్తం మంత్రుల కొడుకులు వీళ్ళంతా ఫారిన్ చదువులే ఉన్నట్టుంది కదా మనకేమో స్కూల్ లేకపోయో కాలేజీ లేకపోయా పది రోజులు యుఎస్ లో గడిపిన కొప్పుల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి పది రోజుల పాటు అమెరికాలో పర్యటించారు ఫ్యామిలీతో కలిసి నార్త్ సాల్ట్ లేక్ సిటీ ఫ్యామిలీ సెర్ప్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాం హాజరైందట ఆ త్వరలో మరికొంతమంది పోతున్నట ఎవరెవరు గంగుల కమలాకరు శ్రీనివాస్ గౌడ్ కూడా విదేశీ యాత్రలకు ప్లాన్ చేస్తున్నారట రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసం విదేశాల్లో అమలు చేస్తున్న పద్ధతులు అధ్యయనం చేస్తారట ఎవరు శ్రీనివాస్ గౌడ్ వామ్మో ఈయనట విదేశాల్లో అమలు చేస్తున్న పద్ధతుల గురించి అక్కడ స్టడీ చేసి వస్తాడట అయితే మంత్రి గంగుల కూడా ఆయనతో పాటు వెళ్ళే అవకాశం ఉందట కరీంనగర్ సిటీలోని మానేరు రివర్ ఫ్రంట్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు విదేశాల్లో ఉన్న వివిధ ప్రాజెక్టులను అధ్యయనం చేస్తారట మీరు చూడండి మొత్తం జనం సమ్మతం తిరుగుతున్నారని లాంటి డౌట్ లేదు కారణం ఏంటి ఇగో ఈయన టూరిజం అని పోతున్నాడు ఈయన ఇంకేదో ఏదో మానేరు రివర్ ఫ్రంట్ను అద్భుతంగా తయారు చేద్దామని పోతున్నాడు ఇవన్నీ ఎందుకు ఎందుకు పెడుతున్నారు ఈ పేర్లు ప్రజల సొమ్ముతో పోవచ్చు కదా పోయి రావచ్చు కదా ఆడ మొత్తం ఎంజాయ్మెంట్ కథ వ్యవహారం రోజుకు నాలుగైదు లక్షల పది లక్షల బిల్ వేస్తారు కథ కోట్ల రూపాయలు దండుకుంటారు ఈయన చూడండి ఈయన వీళ్ళిద్దరు దానికే ఈయన ఒక ప్రోగ్రాంకే పోయిండు ఈయన ఒక ప్రోగ్రామ్కే పోయిండు ఈయన అంతే కేటీఆర్ ఈయన ఆల్రెడీ పెట్టుబడులన్నీ ఒకటి తగిలిచ్చిండు ఆయన టూరిజం అని ఆయన ఒకటి తగిలించుకున్నాడు ప్రజలే ఆలోచించుకోవాలి ఏం లేదుగా వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారండి పైసలు ఇస్తామరా భయ్ ఎవరన్నా ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే ఏం ఏం సార్ ఏం కథ ఎట్లుందండి ఏ ఏముంది బయ్ గొర్రెలు ప్రజలు అమాయకులు రాత్రి రాత్రి పొద్దుగాల ఓటేస్తారు గంతే మనం ఆలోచించుకోవాలి మనం ఆ పరిస్థితిలోనే ఉన్నామో వాళ్ళు అనుకుంటున్నట్టు లేదు మనం కొంత అవేర్నెస్ వచ్చింది మనం కొంత కొంత ఎడ్యుకేట్ అయినాం తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం అని ఏమన్నా మనకు కొంచెమన్నా ఆలోచన ఉన్నదా ఈ ఆలోచన లేకపోతే అవేం చేయలేడు